కేసీఆర్ సర్కార్లో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అందుకోసమే సోమేష్ అక్రమాల చిట్టాలపై కూపిలాగుతున్నారు. భూముల వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీంతో బీఆర్ఎస్ లోని పలువురు నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ సర్కార్లో కీలక పాత్ర పోషించిన మాజీ సీఎస్ సోమేష్ కుమార్ ను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. అందుకోసమే సోమేష్ అక్రమాల చిట్టాలపై కూపిలాగుతున్నారు. భూముల వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నారు. దీంతో బీఆర్ఎస్ లోని పలువురు నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీచరణ్ అడిగి. శ్రీచరణ్, గాయత్రి, గత ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అధికారులపైనే ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ చేసింది. దానిలో భాగంగా ఆది నుండి వివాదాస్పదుడైన మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పైనే ప్రధాన ఫోకస్ పెట్టినట్టు మనకి అర్థమవుతుంది క్లియర్ గా. అయితే ఇప్పటికే సిబిఐకి, ఈడీకి కూడా యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ కన్వీనర్ శ్రీకాంత్ కూడా ఫిర్యాదు చేశారు. ప్రధానంగా ఆయనే ఈ ఆయన ఒక పిటిషన్ అయితే వాళ్ళకి పంపించారు. దాని మీద ప్రధానంగా ఆయన ఏమంటున్నారంటే, సోమేష్ కుమార్ తన కుటుంబ సభ్యులు బినామీల పేరిట ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించారని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమేష్ కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని కూడా తీవ్రంగా ఆరోపణలు ఆ ఫిర్యాదులో చేశారు. దానితో పాటు గుర్గావ్ లో చాలా కమర్షియల్ కాంప్లెక్స్ లు, అలాగే నోయిడా లాంటి కీలక ప్రాంతంలో బినామీల పేరుతో భూములు కూడా కొన్నారని చెప్పేసి, అలాగే దాంతో పాటు రాజకీయ నేతలకు అనుకూలంగా చాలా వివాదాస్పద జీవోలు కూడా జారీ చేశారని ఈ సదరు కన్వీనర్ శ్రీకాంత్ అయితే ప్రస్తుతానికి ఈడీ సిబిఐ కూడా లేఖలో ఈ అంశాలన్నీ ప్రస్తావించారు. అలాగే యాచారంలో సోమేష్ కుమార్ భార్య పేరిట కొన్న 25 ఎకరాలు కూడా మొత్తం ఓవరాల్ గా అన్ని ఆయన ఏమేమి చేశారు, ఆయన హయాంలో ఎలాంటి కరప్షన్ జరిగింది, వాటి మీద సిబిఐ ఈడీ ఒక యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి ఈ సదరు యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ కన్వీనర్ శ్రీకాంత్ తన ఫిర్యాదులో పలు అంశాలు ప్రస్తావించారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోను కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయని, అలాగే సోమేష్ కుమార్ ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తులన్నీ అధికార దుర్వినియోగంతోనే సంపాదించారని ఆరోపణలు చేశారు. అయితే పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లోనూ సోమేష్ కుమార్ ఆస్తుల పైన దర్యాప్తు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. దర్యాప్తునకు ప్రత్యేకంగా ఒక బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. అయితే సోమేష్ కుమార్కి ఒక ప్రధానంగా ఒక అపవాదం ఏంటంటే, ఈయన అప్పటి ప్రభుత్వంతో చాలా సన్నిహితంగా మెదిలారని, కొంతమంది అప్పటి మంత్రులలో కూడా కీలక మంత్రులు కూడా ఈయన పట్ల చాలా అసహనంతో కూడా ఉండేవారని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపణ ఉంది. ఒక స్పెక్యులేటివ్ గా అప్పట్లో వార్తనైతే నడిచింది. ఒక మంత్రి అయితే సీనియర్ మోస్ట్ మంత్రి ఆయన కూడా ఈయన పైన చాలా ఆగ్రహంతో ఉన్నట్లు, మంత్రుల పట్ల కూడా చాలా దురుసుగా ప్రవర్తించేవారని చెప్పి, ఎమ్మెల్యేలు వస్తే అపాయింట్మెంట్ కూడా వాళ్ళని 3 నుంచి 4 గంటల పాటు వెయిట్ చేయించేవారని, మంత్రులు కూడా ఏదైనా నివేదిక కోరితే కానీ ఏదైనా మాట్లాడే సందర్భం ఏదైనా ఉంటే కూడా మంత్రులను కూడా కొన్ని కొన్ని సార్లు నిర్లక్ష్యంగా మంత్రుల పట్ల కూడా ఉండేవారని సోమేష్ కుమార్ పైన ప్రధాన ఆరోపణ ఉంది. దీనిపైన బీఆర్ఎస్ నేతలే నిజ నిర్ధారణ చేసి వారే స్టేట్మెంట్ ఇవ్వాలి అని కూడా అంటున్నారు. అయితే సోమేష్ కుమార్ పట్ల మనం ముందుగా చర్చించుకున్నట్లు పలుమార్లు ఈయన ఎప్పుడు కూడా కాంట్రవర్సీస్ కే పెట్టింది పేరు. ఒకవైపు అధికారులను బెంబేలించారని ఒక ఆరోపణ, దానితో పాటు ఈయన ఎంతసేపు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా జీవోలు ఇచ్చేవారని, అలాగే ప్రభుత్వంలో ఉన్న పాలకులని ఎప్పుడు కూడా వారి నోటీస్ లో ఉండాలి, వారికి ఏ విధంగా మేలు చేయాలి, వాళ్ళ గుడ్ లుక్స్ లో ఎలా పడాలనేది కూడా ప్రధానంగా ఆయన దృష్టి ఉండేదని కొంతమంది సచివాలయ వర్గాల్లో చర్చ కూడా అప్పట్లో నడిచింది. అయితే సోమేష్ కుమార్ మాత్రము ఆ గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఈ అధికారి పైన మాత్రము ప్రస్తుత ప్రభుత్వం టార్గెట్ చేసిందని కూడా మనము ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈయన అక్రమ ఆస్తులతో పాటు ఈయన భూములు ఎక్కడ కొన్నారు, భూములతో పాటు ఇంకేమైనా కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారా, లేకపోతే ఏమైనా లావాదేవీలు జరిగాయా అనేది ప్రధానంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం దృష్టి సారించింది. మరి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇప్పటికే మొత్తం సెక్రటరియట్ తో పాటు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంతో పాటు రాజకీయ వర్గాల్లో రాజకీయ నేతలు కూడా పదే పదే ఆరోపణ చేస్తున్నారు. సోమేష్ కుమార్ పైన ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక కఠినమైన చర్య తీసుకోవాలి, ఈయన ఆస్తుల పైన మొత్తం దర్యాప్తు చేసి
ఈయన పైన ఒక నిఘా పెట్టాలి. ఈయన ఎవరికి బినామీగా ఉన్నారు, ఈయనకి బినామీలు ఎవరు ఉన్నారు, ఈయనకి సహకరించిన అధికారులు ఎవరు, అప్పటి ప్రభుత్వంలో పాలిటీషియన్లకి ఈయన ఏం ఫేవర్ చేశాడు అనే దాని మీదనే ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు మనకి క్లియర్ గా తెలుస్తోంది గాయత్రి. రైట్ శ్రీచరణ్, ఇప్పటికే ఈడీకి సిబిఐ కూడా కంప్లైంట్ చేశారు, నోయిడాలో గురుగ్రామ్ లో చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి, ఎలాంటి మలుపులు తీసుకోబోతోంది? అయితే ప్రస్తుతానికి అయితే ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే టెక్నికాలిటీస్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఈయన మాజీ చీఫ్ సెక్రటరీ హోదాలో పనిచేశారు, దానితో పాటు ఈయన ఆల్ ఇండియా సర్వీసెస్ కి చెందినవాడు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్రూ ఎగ్జామ్ క్లియర్ చేసి ఐఏఎస్ అధికారి అయిన నేపథ్యంలో ఈయనకి దేశవ్యాప్తంగా కూడా కొంతవరకు లాబింగ్ ఉంటుంది. సహజంగానే యూజువల్ ఇక్కడ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక చర్చ అనేది ఉంటుంది. నార్త్ ఇండియన్ ఐఏఎస్ ఆఫీసర్స్ కి స్ట్రాంగ్ గా ఢిల్లీలో లాబింగ్ ఉంటుంది అని చెప్పేసి అటు క్యాట్ తో పాటు ఇటు హోమ్ మినిస్ట్రీ దగ్గరతో పాటు ప్రధానమంత్రి ఆఫీస్ లో కూడా వీళ్ళకి ఒక లాబింగ్ ఉంటుంది అనే ఒక ప్రధాన స్పెక్యులేటివ్ గా ఒక వార్త అయితే నడుస్తుంది. ఎప్పటికీ అది ఇప్పుడు కాదు, గడిచిన 30 ఏళ్ళుగా అది ఎప్పటికీ సర్వసాధారణంగా నడుస్తూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈయన పైన ఎంక్వైరీ మాత్రము తేలాల్సింది ఏంటంటే నిజంగానే ఈయన గుర్గావ్ లో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారా, లేకపోతే నోయిడాలో నిజంగానే ల్యాండ్స్ కొన్నారా, అవన్నీ ఇప్పుడు ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేసి అక్కడ లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని ఆ లోకల్ గవర్నమెంట్ లో కూడా తరోగా ఎంక్వైరీ చేసి ఈయన భూములు ఎప్పుడు కొన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నారా, డిఓపిటీకి ఈయన వార్షిక ఆదాయంలో ఈయన ఆస్తులు ఆ వెబ్సైట్ లో నమోదు చేశారా, డిఓపిటీకి పర్మిషన్ తీసుకున్నారా. దీనితో పాటు ఈయన భార్య కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆమె కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకుందా, ఇవన్నీ తేలాలి. సో దానితో పాటు ఇప్పుడు ఎక్కడెక్కడైతే చెప్తున్నామో గుర్గావ్, నోయిడా అనేది ప్రధానంగా ఇది ఒక ప్రాంతం ఏమో ఉత్తరప్రదేశ్ అవుట్స్కర్ట్స్ లో ఉంటుంది, ఒకటేమో నియర్ టు హర్యానా దగ్గర ఉంటుంది. సో మరి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించి ఈ ఆఫీసర్లకు సహకరించి నిజంగానే ఆయన భూములు కొన్నాడా అనేది నిజ నిర్ధారణ కావాల్సి ఉంది. అయితే సోమేష్ కుమార్ తో పాటు గతంలో ఒక కీలక అధికారిగా జిఏడి సెక్రటరీగా పనిచేసిన ఒక అధికారి పైన కూడా ప్రధానంగా ఆరోపణ ఉంది. ఆయన కూడా బీహార్ రాజధాని పాట్నాలో కూడా ఆయన కూడా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నాడని, స్వతహా ఆయన కుటుంబ నేపథ్యం కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఇద్దరు ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ సోదరులు కూడా ఉన్నారు సర్వీస్ లో. అయితే ఈయన కూడా అక్కడ సదరు ఐఏఎస్ అధికారి కూడా పాట్నాలో కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారని కూడా ఒక ప్రచారం జరిగింది. అప్పట్లో ఆయన జిఏడి సెక్రటరీగా ఉండు సైట్ కి సంబంధించిన మానిటరింగ్ జూమ్ ద్వారా జిఏడి ఆఫీస్ సెక్రటరీ ఆఫీస్ కార్యాలయం నుండే మానిటర్ చేసేవారని, ఇక్కడ నుండే సైట్ ఇంజనీర్లకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారని చెప్పేసి అప్పట్లో ప్రధాన ఆరోపణలు అయితే వెల్లువెత్తాయి, ప్రచారం కూడా జరిగింది. మరి చూడాలి రానున్న రోజుల్లో ప్రభుత్వం ఎంక్వైరీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందా, ప్రభుత్వమే ఒక సిట్ ఏర్పాటు చేస్తుందా, లేకపోతే సిబిఐ ఈడీకి బదిలీ చేస్తుందా అనేది మనకి రానున్న రోజుల్లో తేలనుంది గాయత్రి. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.